హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన పంట మన వంట. ఇవాళ స్పెషల్ అటుకుల అట్లు. బయట గోల్డెన్ కలర్లో క్రిస్పీగా, లోపల సూపర్ సాఫ్ట్గా ఉండే అటుకుల అట్లు. రెగ్యులర్గా తినే అట్ల కంటే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, అస్సలు మర్చిపోరు, అంత రుచిగా ఉంటాయి. మనకు ఎక్కువగా టైం లేనప్పుడు అటుకులతో మనం అట్లు చేసుకున్నామనంటే త్వరగా అయిపోతాయండి, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. మరి ఇది ఎలా చేస్తాము, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఒక కప్పు బియ్యంకి సరిపడ మెజర్మెంట్స్ నేను చూపిస్తున్నాను. హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను, హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను. ఇవి దొడ్డు అటుకులు అండి, మీకు ఏ అటుకులు అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. నేను ఇక్కడ దొడ్డు అటుకులు తీసుకున్నాను, హాఫ్ కప్పు తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం తీసుకున్నాను, పావు టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ మెంతులు. ఇవి అటుకుల అట్లకి సరిపడ మెజర్మెంట్స్ అండి. వీటిని ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి. ఒక కప్పు బియ్యము, 1/2 కప్పు అటుకులు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి చక్కగా 2 సార్లు కడిగేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. కడిగిన తర్వాత ఇలా బౌల్ నిండా వాటర్ పోసేసుకుని ఒక గంట పాటు నానబెట్టిన తర్వాత మనం వాటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకునే టైంలో మనము తీసుకున్న 1/2 కప్పు పెరుగు ఉంటుంది కదా, అది కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకుని అట్లు వేసుకోవడమే. ఇన్స్టెంట్గా 1 అవర్లో మనము అటుకుల అట్లు రెడీ చేసుకోవచ్చు. ప్యాన్ హీట్ అవ్వగానే నేను ఇక్కడ 3 స్పూన్స్ పిండి వేసానండి. పిండి వేసి ఇలా తిప్పుకుంటే దోశ చాలా నీట్గా వస్తుంది. కొంచెం మందంగానే వేసుకోవాలండి ఇది, ఎందుకంటే దీంట్లో పెరుగు వేసాం కదా, త్వరగా కలర్ మారే అవకాశం ఉంది, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం లావుగానే వేసుకోవాలి. నేను లిడ్ పెట్టేశాను 1 మినిట్. తర్వాత ఆయిల్ అప్లై చేసి తిరిగేయటమే. అటుకుల దోశ రెడీ అయిపోయిందండి. పైన మంచి క్రిస్పీగా కలర్ఫుల్గా, లోపల సూపర్ సాఫ్ట్గా వస్తుంది. ఇన్స్టెంట్గా అయ్యే ఈ దోశని మనము అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ముఖ్యంగా టైం కూడా సేవ్ అవుతుంది. మనము మెంతులు యాడ్ చేయడం వల్ల అట్లకి మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి. మీరు ఏ అట్లు చేసుకున్నా సరే మీరు మెంతులు యాడ్ చేసుకోవడంలో మంచి కలర్ వస్తుంది. చూసారు కదా అటుకులతో అట్లు, 1 అవర్లో మనకు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఈ అట్లని మనము పల్లీ చట్నీతో కానీ, మామిడికాయ పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది, మీరే మొదటిగా చూడొచ్చు. థ్యాంక్ యూ.